ప్లెనరీ సమావేశానికి ఒక్కొక్కరు ఒక వినూత్న రీతిలో ఇక్కడికి హాజరవుతున్న పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. ఒక అభిమాన్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానంతో ప్రధానంగా చూడవచ్చు. ఒక బైక్ మీద ఆయన దండ వేసి నివాళులు అర్పిస్తూ ఆయన అయితే ఆ వాహనాన్ని అతను ఉన్న ఆ ద్విచక్ర వాహనాన్ని వైసీపీ జెండాలతో పూర్తిగా నింపేసిన పరిస్థితి మనం ప్రధానంగా విజువల్స్లో చూడవచ్చు. మొత్తం వైసీపీ జెండాలతో వినూత్న రీతిలో ఇక్కడికి ప్లెనరీ సమావేశానికి అయితే హాజరైన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో తెలుసుకుందాం సార్. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీరు ఈ విధంగా ఎందుకు దారి చేశారు? నాకు రాజశేఖర్ రెడ్డి గారు 2004లో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఆయన గారి మీద నాకు అభిమానం. అలాగే ఆయన కుమారుడు రాష్ట్రానికి 2014లో ముఖ్యమంత్రి కావాలని ఎన్నో కలలు కన్నాం. కలలు కొంచెం వెనకాడిని ప్రతిపక్షాల వల్ల. మరియు 2019లో భారీ మెజారిటీతో మన రాష్ట్రానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజుకి మాకు అన్ని విధాల ముఖ్యమంత్రి గారి వల్ల అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నాం. 12 జెండాలు కట్టాం సార్ బండికి. అది సార్ సభాప్రాంగం అంతా తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి మొత్తం ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళి తిరుగుతున్నారు? లోపలికి వెళ్ళాం, బయటకు వచ్చాం, మొత్తం తిరుగుతున్నాం సార్. ఇదంతా నేను తిరుగుతూనే ఉన్నాం. అది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొత్తగా పథకాలు ఏమైనా పెట్టే అవకాశం ఉన్నాయి? ఇంకా ఇప్పటికే 96 పథకాలు ఎన్నో పెట్టారు సార్. మరి ఇంకా పెట్టచ్చు సార్. ఇంకా అక్క చెల్లెమ్మలకి ఇంకా పెడతారు. పెడతానికి ఆయన కోరిక అండి. ఆయన ప్రజల మనిషి అండి. ఆయన మనిషి కాదు సార్, ఒక కుటుంబ సభ్యుల్లో మన కుటుంబంలో ఒక సభ్యుడు సార్. అది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జయంతి పురస్కరించుకుని వైఎస్ విజయమ్మ గారు తీసుకున్న నిర్ణయం వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆమె దూరం అవుతున్నాను, కేవలం తెలంగాణలో సరిమలమ్మ పార్టీకి ఉంటానని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రూమర్ సార్. అంతేదాకా ఏమి లేదండి, అంతా బాగానే ఉంది సార్. నేను రాజీనామా చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా. అంటారు సారు, మరి అంటారు, పెద్దమ్మ గారు అంటారు. అంతే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కామన్, అతన్ని కుమారుని వదిలిపెట్టి వెళ్ళలేరుగా సారు. మాట వరుసగా అంటూ ఉంటారు. ఏవో పార్టీపరంగా వెళ్ళిన ఆత్మీయంగా ఉండిపోయారని చెప్పుకోవచ్చా? అవును సార్, పార్టీపరంగా వెళ్ళిపోయినా సరే ఆత్మీయపరంగా మటుకి ఉన్నట్లే. అలాగే ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటంటే తల్లిని చెల్లిని కూడా జగన్ పట్టించుకోవడం లేదు, అందుకే వెళ్ళిపోయారు. ముందు సరిమలు వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, తర్వాత తల్లి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రతిపక్షాలు మార్కెట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పేపర్లు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పేపర్లు రాసుకుంటూ ఉంటారు సార్. అంతేగాని ఏమీ లేదండి, అంతా ఒట్టిదే. ప్రధానంగా చెప్తున్నామంటే ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానంతోనే ఈ కొత్త జెండాతో అలంకరించి ఒక ప్రచారాన్ని ఈ యొక్క ప్రాంగణం అంతా చేస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. దాదాపుగా 10 జెండాల పైనే భారీగా ఇనుప రాడ్లు, ఈ యొక్క స్టీల్ రాడ్లతో మొత్తం ఈ యొక్క స్టీల్ రాడ్లతో ప్రత్యేకంగా వాహనాన్ని అలంకరించిన పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానం పాదయాత్ర నుంచి ఆయనతో అభిమానిగా ఉండిపోయానని చెప్పి ఆయన తనయుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకున్నాను. అదే విధంగా సీఎం గారు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎన్నవేల 2024 కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్న అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ నెలకొంటుంది.